సో ఈరోజు మనం ఏంటంటే మన సర్వీస్ డెవలపర్లో సో స్క్రిప్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్క్రిప్టింగ్లో ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ని ఎలా రిజాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఉంది కదా, వేర్ యూ కెన్ ఫైండ్ డెలిటెడ్ రికార్డ్స్ ఇన్ సర్వీస్ నౌ. సో ఏంటి కదా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సర్వీస్ లో అన్ఫార్చునేట్గా మీరు ఒక టేబుల్ని కానీ ఫీల్డ్ని కానీ నేను డెలీట్ చేశాను అనుకుందాం. సో నాకు తెలియకుండా డెలీట్ అయిపోయింది, సంథింగ్ ఏదో జరిగింది. సో అది డెలీట్ అయిపోయిన తర్వాత నేను ఎలా మన రికార్డ్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఫీల్డ్ వాల్యూ కావచ్చు, రికార్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో డెలీట్ అయిన దాన్ని మళ్ళీ తెచ్చుకోవచ్చా? ఎస్, సో తెచ్చుకోవచ్చు. సో దాని ఎలా ఉంటుంది సింపుల్గా ప్రాసెస్ చెప్తాను మీకు. సో దానికోసం నేను పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లోకి వెళ్తున్నాను కదా. సో ఉన్న వాళ్ళు పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లోకి వెళ్ళేసి స్టార్ట్ బిల్డింగ్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఫస్ట్ మీకు టేబుల్ని చూపిస్తాను, టేబుల్ని డెలీట్ చేసేస్తాను. సో డెలీట్ చేసినటువంటి టేబుల్ అనేది అక్కడ కనపడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇలానే మీరు రికార్డ్స్ కూడా మీరు డెలీట్ చేసినా కూడా మీకు మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ మీరు రికాల్ చేసుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో ఆ రికార్డింగ్ ఎప్పుడైతే డెలీట్ చేస్తామో, సో డెలీట్ చేసిన తర్వాత మీకు ఎక్కడిగా ఉంటుంది దాకపోయింది. సో బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ కొంత స్టోర్ అయి ఉంటుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది మీకు చూపిస్తాను ఇక్కడ. సో దానికోసం నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఇది తెలిసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ని ఓపెన్ చేస్తాను. ఏ టేబుల్ని ఓపెన్ చేస్తున్నానంటే నేను ప్రోడక్ట్స్ కాస్ట్ అనేది ఒక టేబుల్. సో ఇక్కడ చూడండి ప్రోడక్ట్ కాస్ట్ అనే టేబుల్ని ఓపెన్ చేశాను. సో ఈ టేబుల్ మొత్తం డెలీట్ చేస్తాను. సో ఇవి రికార్డ్స్ ఉన్నాయట, ఓకేనా? సో ఇది డమ్మీ టేబుల్, నాకు కాస్ట్ అని, ప్రోడక్ట్ నేను, క్వాంటిటీ అని, టోటల్ కాస్ట్ ఉంది. సో ఈ టేబుల్ నేను తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే నేను డెలీట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? సో ఇది టేబుల్ రైట్. సో దీన్ని ఫస్ట్ టేబుల్లోకి వెళ్తున్నాను, రైట్ క్లిక్ చేసుకొని టేబుల్లోకి వెళ్ళాను. సో టేబుల్ అనేటువంటి, సో యూ అండర్స్కోర్ ప్రోడక్ట్ అండర్స్కోర్ కాస్ట్ అనేటువంటి టేబుల్ రైట్. సో ఇక్కడ నేను సింపుల్గా డెలీట్ అనేటువంటి బటన్ క్లిక్ చేశాను అనుకో. సో అన్ఫార్చునేట్లీ నేను పొరపాటును డెలీట్ అని క్లిక్ చేశాను అనుకో. సో క్లిక్ చేయగానే నాకు సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ డెలీట్ అనేది టైప్ చేస్తే డెలీట్ అవుతుంది, సరే డెలీట్ అన్నా, ఓకేనా? సో అనేసి ఓకే అన్నా అనుకో, చూడండి. సో డెలీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి వెయిట్ చేయమంటుంది, సో ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను రైట్ డెలీట్, ఎందుకంటే మనకి బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి రికార్డ్స్ కూడా డెలీట్ కావాలి కదా. సో మొత్తంగా రికార్డ్ అనేది డెలీట్ అయిపోయింది, టేబుల్ డెలీట్ అయ్యేందుకు ఇన్ఫర్మేషన్ మనకి వచ్చేసింది, ఫైన్. సో ఇప్పుడు మనకి డెలీట్ అయినటువంటి టేబుల్ ఇక్కడ, అంటే మనకి టేబుల్ డెలీట్ అయిపోయింది అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మన టేబుల్ ఎక్కడ డెలీట్ అయిపోయింది మళ్ళీ మనం కాల్ బ్యాక్ చేసుకుంటాం రైట్. సో దానికోసం ఏం చేస్తాను అంటే సింపుల్గా మీరు ఇక్కడ లెఫ్ట్ నావిగేటర్లో, సో మీకు లెఫ్ట్ నావిగేటర్లో ఏం చేస్తారంటే డెలీట్ అయినటువంటి టేబుల్ కానీ ఏదైనా ప్రాబ్లం టేబుల్ ఏదైనా డెలీట్ అయిందంటే మీరు లెఫ్ట్ నావిగేటర్లో ఏం చేయండి, సిస్ ఇది నేను చెప్పేది జాగ్రత్తగా ఏంటి, సిస్ అండర్స్కోర్ మెటా డేటా అండర్స్కోర్ డెలీట్. సో సిస్ అండర్స్కోర్ మెటా డేటా అండర్స్కోర్ డెలీట్ అనే దాన్ని టైప్ చేసి డాట్ లిస్ట్ అనేది ఎల్ఐఎస్టీ. సో మీరు అప్పర్ తీసుకొచ్చిన పర్లేదు, లిస్ట్ అండ్ లోయర్ తీసుకొచ్చిన పర్లేదు. సో ఇప్పుడు డెలీటెడ్ అప్లికేషన్ ఫైల్స్ క్లియర్గా వచ్చింది ఇక్కడ మీకు, అంటే మీరు ఇంతకుముందు డెలీట్ చేసినటువంటి అప్లికేషన్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి, ఓకే. సో మనం ఇంతకుముందు అప్లై చేసిన డీటెయిల్స్ ఏమిటో దాన్ని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటంటే దాని ప్రోడక్ట్ కాస్ట్ కదా, ప్రోడక్ట్ కాస్ట్. సో ప్రోడక్ట్ కాస్ట్ అనేది సెర్చ్ చెక్ చేద్దాం. సో వచ్చినట్లయింది కదా, సో ప్రోడక్ట్ కాస్ట్ అనేది వచ్చింది, టేబుల్ వచ్చింది, మాడ్యూల్ వచ్చింది, అదేవిధంగా టేబుల్ కూడా వచ్చింది, చూడండి. సో ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ అనేటువంటి ఒక టేబుల్ కూడా వచ్చింది, మాడ్యూల్ వచ్చింది, అంటే ఇన్ని రకాల టాకెండ్లు ఇవన్నీ డెలిట్ అయిపోయాయి. ఒక టేబుల్ డెలిట్ చేస్తే టేబుల్ డెలిట్ అయిపోయింది, మాడ్యూల్ డెలిట్ అయిపోయింది,
ఏమైనా తీయడం కూడా తెలియలేదు, ఇన్ని వచ్చేసారు. అయితే ఈ ప్రోడక్ట్ కోసం నన్ను సింపుల్ క్లిక్ చేసేసి రైట్ సో క్లిక్ చేసేసాను. మళ్ళీ మనం రీకాల్ చేద్దాం, ఓకేనా? సో నేను క్లిక్ చేయడం ఓపెన్ అయ్యే ప్రోడక్ట్ కాస్ట్ అనేటువంటిది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు పేలోడ్ కానీ ఇవన్నీ క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో అప్పర్ కార్న్లో రీస్టోర్ ఫైల్ అనేటువంటి ఒక ఆప్షన్ కూడా చూడండి. సో ఇవన్నీ ఫీల్ యొక్క వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో కాస్ట్ అని డిక్షనరీ అంటే సో యూ అండర్ స్కోర్ ప్రోడక్ట్ కాస్ట్ అని లిస్ట్ అని. సో ప్రతి ఒక్కటి మీకు ఎన్ని మొత్తంగా తింటు కానీ బ్యాటన్లో తింటు కానీ మొత్తంగా దొరికిపడతాయట. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా రిస్టోర్ ఫైల్ క్లిక్ చేయడానికి మనకు టేబుల్ అనేది రిస్టోర్ అవుతుంది. సో చూపిస్తాను, రిస్టోర్ ఫైల్ క్లిక్ చేయండి కదా. సో ఎప్పుడైతే నేను రిస్టోర్ ఫైల్ క్లిక్ చేశానో ఈ కలిసి ఒక క్వశ్చన్ అడిగింది, అయిపోయింది, కన్ఫర్మేషన్ మెసేజ్ అడిగింది. సో మళ్ళీ నేను యాక్సీగా రిస్టోర్ చేయాలా యొక్క టేబుల్ అని చెప్పింది. ఎస్, సో ఐ నీడ్ టు రిస్టోర్ ఇట్, ఓకే అన్నమాట. సీ దట్ ప్రోగ్రెస్ అని అడుగుతుంటాను. సో లోడింగ్ అవుతుంది ఈ కలిసి. సో మెటా డేటా రిజిస్టర్ వర్కర్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్, సో అన్డెలిటీ కన్సి. సో మళ్ళీ ఎక్కడైతే డెలిట్ అయిపోయిందో మళ్ళీ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది. ఒక్కసారి ఓకే డాన్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ వేసారు. సో డెలిటెడ్ అప్లికేషన్ ఫైల్ అది డెలిట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ కొట్టేసి నేను చెక్ చేస్తాను నిజంగా. సో ప్రోడక్ట్స్ అనేది ఉంటుందా, ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ కాస్ట్, సో ఇంకా రిఫ్రెష్ కానట్టుంది. జస్ట్ నెక్స్ట్ టేబుల్ వచ్చినది ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్. సో యూ అండర్ స్కూల్ ప్రోడక్ట్ అండర్ స్కూల్ కాస్ట్ ఇస్ ఇట్ రైట్ ఆర్ ఒకసారి చెక్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూసే ప్రయత్నం చేయగలిగితే, సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చూస్తే టేబుల్స్. సో టేబుల్స్ వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాం. సో టేబుల్స్ నేను క్లిక్ చేశాను. సో వచ్చిన తర్వాత మనకి ప్రోడక్ట్ కాస్ట్. సో డైరెక్ట్గా ముందు క్లిక్ చేయడానికి ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ నేను క్లిక్ చేయడానికి ఓపెన్ అవుతుంది. సో దాని యొక్క ఫీల్డ్ వాల్యూస్ కానీ అన్నీ వచ్చేస్తాయి. సో ఇంకా డెలివరీ క్లిక్ చేయడానికి అన్నీ డెలిట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మనకు సో డైరెక్ట్గా మళ్ళీ ఏదైతే డెలిట్ అయిపోయిందో ఆ టేబుల్ మళ్ళీ రికవర్ అయిపోయింది, ఓకేనా? సో ఇలా మనం ఏదైతే డెలిట్ చేసుకున్నామో పొరపాటున అన్ఫార్చునేట్గా ఏదైనా ఫీల్డ్ వాల్యూస్ అనేది డెలిట్ అయిపోయాయి, ఇలా రికార్డ్స్ అనేది డెలిట్ అయిపోయాయి, కాల్ బ్యాక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ టు గెట్ ది రీకాలింగ్ ఆఫ్ యువర్ డెలిటెడ్ ఐటమ్స్ ఎనీథింగ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు ఇంకా మీకు ఎటువంటి క్వశ్చనరీస్ కావాలన్నా, ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సర్వీస్ మీద, సో యూ కెన్ పోస్ట్ యాజ్ ఏ కామెంట్లో ఒక పోస్ట్ చేయండి. సో దానికి ఆన్సర్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 100% మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. అయితే స్క్రిప్టింగ్ వైపు కావచ్చు, సో కాన్ఫిగరేషన్ వైపు కావచ్చు, అండ్ దాంతోపాటుగా ట్రై టు జాయిన్ అయితే మెంబర్. సో సర్వీస్ నోలో మనం ఏదైతే వర్స్ట్ ఎడ్యుకేషన్లో నేను మీ వీడియోస్ పెడుతున్నాను. సో మెంబర్స్ కోసం ఏంటంటే కొంత ఎక్స్ట్రాగా మెటీరియల్ని ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి ట్రై టు జాయిన్ అయితే మెంబర్. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.